మధ్యాకాశంలోనా మహిమ లోకంలోనా చాలాసార్లు ప్రసంగాల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, లేదా క్రైస్తవులు చేసుకునే పెళ్ళిళ్ళల్లో కావచ్చు, యేసుక్రీస్తు కళ్యాణం గురించి ప్రస్తావన అనేది క్రైస్తవుల మధ్య రావడం మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో నేను ఒక వివాహానికి హాజరైనప్పుడు యేసుక్రీస్తు కళ్యాణంపై ఒక పాటను వాళ్ళు పాడుతున్నప్పుడు గమనించాను. మహిమలోకంలో మధ్యాకాశంలో క్రీస్తుకు కళ్యాణం, లోకానికి కళ్యాణం అంటూ పాట పాడుతున్నారు. బహుశా పాట చాలామంది మీలో తెలిసి ఉండొచ్చు. క్రైస్తవులలో ఒక విషయంపై, అంటే యేసుక్రీస్తు వివాహం అనేది జరగబోతుందని, అది కూడా రెండవ రాకడలో జరగబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది అయితే ఆ వివాహానికి ఒక విందు కూడా ఉంటుంది అని, ఆ విందు ఏడేండ్లు జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. క్రైస్తవులుగా మనమే కాదండి, యేసుక్రీస్తు పెళ్ళిపైన కొంతమంది ఇస్లాం సోదరులు మాట్లాడడం కూడా నేను విని ఆశ్చర్యపోయాను. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఒక ఆయన అంటున్నాడు, మొదటి రాకడలో యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు, రెండవ రాకడలో ఆయన వచ్చేసరికి ఆయన కొరకు ఒక కన్య సిద్ధంగా ఉంటుంది, అది కూడా యెరూషలేములో సిద్ధంగా ఉంటుందట. మొత్తానికి మనుషులకు పెళ్ళిళ్ళు చేసే వీళ్ళ బుద్ధి పోనించుకోలేదు. ఎవరికి పిల్లల్ని చూసి రెడీగా ఉన్నారు? పాపం ఆయనకి లేదు కదా బాధ. మొదటి రాకడలో పెళ్ళి లేకుండా వెళ్ళిపోయాడనే బాధ చాలామందిని పట్టి పీడిస్తుంది. రెండవ రాకడలో ఖచ్చితంగా ఆయన ఇంటి ఒక ఇంటి వాడిని చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళంతా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తుకు వివాహం అనే కార్యక్రమం ఉందా? రెండవ రాకడలో జరుగుతుందా? ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాడా? అంటే మొదటి రాకడలో పెళ్లి చేసుకోలేదు కనుక ఆ లోటు రెండవ రాకడలో పూడ్చుకుంటాడా? అసలు లేఖనాలలో దేవుని ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 12:20 నుంచి చదువుతున్నాం. ఒక బ్యాచ్ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారండి మొదటి శతాబ్దంలో. వాళ్ళని సద్దూకయ్యలు అంటారు. వీళ్ళకి ఆత్మ మీద నమ్మకం లేదు, దేవదూత మీద నమ్మకం లేదు, పరలోకం పాతాళం అంటే నమ్మకం లేదు, ఏదో దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని నమ్ముతారంతే. పునరుత్థానం మీద నమ్మకం లేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు మన మధ్య కూడా తిరుగుతున్నారు. ఎవరు చెప్పాడండి నరకం ఉందని, స్వర్గం ఉందని? ఇదిగో ఇదే కొత్త ఆకాశం, ఇదే కొత్త భూమి, లేదంటే ఇదే పరలోకం, ఇదే నరకం. అయ్యో ఆ పునరుత్థానాలు అంటేవి ఏమీ లేవు. దేవుడు ఉన్నాడు అంటున్నారు కానీ నరకం లేదట, పరలోకం లేదట. నన్ను అడిగితే మీరు కూడా ఆలోచించండి, అసలు నరకం అనేది కానీ పరలోకం అనేది కానీ లేకపోతే మనం ఎందుకంటే ఇంత శ్రద్ధగా ఇంత బుద్ధిగా బైబిల్ చదువుకుంటూ పాపాన్ని పక్కన పెట్టి ఎందుకు చేయాలి? నిజంగా నరకం లేదనుకోండి, నాకు ఈయన చంపేయాలనిపిస్తే చంపేయచ్చు, ఇంకెందుకు నరకం లేదు కదా. నిజంగా నరకం లేదనుకోండి, ఈ వ్యభిచారం దోమ ఏమండి ఇవన్నీ ఎందుకు ఎవరు అడ్డుకుంటారు? ఈ దొంగతనాలు అడ్డుకోవాల్సిన అవసరం మన ఇష్టం కదా. అసలు నరకమే లేదంటే క్రైస్తవుడు అనే పదానికి అర్థం లేదు, భక్తికి అర్థం లేదు, పవిత్రతకు అర్థం లేదు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో తిరుగుతున్నారు అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు దగ్గరకు కూడా వచ్చారు బ్యాచ్. వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే అంటే చాలామంది మీ దగ్గరకు వస్తారు, అందులో ఈ ప్రాంతాల్లో ఎక్కువని విన్నాను. మేము సత్యాన్వేషకులం అండి, వాళ్ళు అన్వేషణలో ఉన్నారట. మరి మనమెవరు? అన్వేషకులమా, ప్రకటించేవాళ్ళమా? ప్రకటిస్తున్నాం. ఇలా చెప్పుకొని మీ దగ్గరికి ఎవరు వచ్చినా మోసపోకండి. వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మీరు చెప్పేది మేము వింటాం, మేము చెప్పేది కూడా మీరు వినండి. మీరు చెప్పేది రైట్ అయితే మేము అంగీకరిస్తాం, కానీ మేము చెప్పేది రైట్ అయితే మీరు అంగీకరించండి. ఈ మాటలు నిజమని మీరు అనుకోకండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు చెప్పేది మనం వినేలా చేస్తాడు తప్ప మనం చెప్పేది వాడు వినడు. చాలామంది తెలియక పోటీ 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 అని గెంతి తర్వాత నోరు మూసుకొని మొదలు కూర్చున్నారు. ఉపయోగం లేని పనులు చేయకూడదు. వాళ్ళు వచ్చి మీ మాట వింటారనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వినరు. వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయకండి. వాడు నిన్ను ఒప్పిద్దామనుకుంటాడే తప్ప నువ్వు చెప్పేది అసలు ఒప్పుకోకూడదని వాతలేబడిన మనసాక్షి కలిగి వచ్చాడు. వాడు గుండె కట్టిన పరుచుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వీళ్ళు యేసుక్రీస్తు ఏం చెప్తాడు విందామని రాలేదు. పునరుత్థానం లేదు అన్నది వాళ్ళ వాదన, వాళ్ళ సిద్ధాంతం. దాన్ని ఆయన చేత ఒప్పిద్దామని ట్రై చేస్తున్నారు. ఆయన చేత ఒప్పించడానికి ఒక అందమైన కథలకు వచ్చారు. ఏంట కథ? ఏడుగురు సహోదరులు ఉన్నారట. ఉండొచ్చు ఉండొచ్చు, అదేమి అబద్ధమేం కాదు, ఉండొచ్చు. ఎందుకంటే ఎడ్డి రామారావు గారికి ఎంతమంది ఉన్నారు? 11 మంది. యాకోబు గారికి ఎంతమంది ఉన్నారు? ఉండొచ్చు, ఏడుగురు ఉన్నారు, రైట్. ఆ తర్వాత మాట, ఇది నమ్మొచ్చు. తర్వాత మాట, మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని పాపం పిల్లలు ఇంకా పుట్టకుండానే చచ్చిపోయాడు. గనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసు కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేలీలలో ఎవరైనా పెళ్లి చేసుకొని పాపం పిల్లలు లేకుండా చనిపోతే ఆ చనిపోయిన వాడి తమ్ముడు ఆమెను వివాహం చేసుకోవాలి, పిల్లలను కలిగించాలి. ఆ పిల్లలు తన అన్న పిల్లలు అవుతారు. అది ధర్మశాస్త్రం ఇచ్చింది. అది అతను జరిగించవలసిన ధర్మం. మనకు లేదు సుమండి, దీనివల్ల మీరు అప్లై చేసుకోకండి. మంచివేవి అప్లై చేసుకోరు కానీ అది ధర్మశాస్త్రం. ఇస్రాయిలీలకి పిల్లలు లేకుండా చనిపోయాడు ఒకడు అన్న. ఆ తర్వాత ఎవరు చేసుకోవాలి? తమ్ముడు చేసుకున్నాడు. రెండోవాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అతడు కూడా పిల్లలు లేకుండానే చనిపోయాడట. మూడోవాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేరు. నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, చివరికి ఏడుగురు. ఏడుగురు ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళు ఏడుగురులో ఎవరు కూడా సంతానం లేదట, ఎవరికి సంతానం లేదట. ఆ ఏడుగురు చచ్చిపోయారు. చివరికి ఆమె కూడా చచ్చిపోయింది. ఏమంటే అసలు ఇంత దారుణంగా ఎక్కడ జరగదండి. ఇదొక స్టోరీ. ఓకే, కాసేపు వాళ్ళు చెప్పేదే నిజం అనుకుందాం. తర్వాత ఏమంటున్నారు చూడండి, నువ్వు పునరుద్ధానం ఉందని చెబుతున్నావు కదా. యేసుప్రభు ఏమంటున్నాడు? మరణిస్తే మరలా లేస్తారు. పునరుత్థానం అంటారు దాన్ని. తిరిగి లేవడాన్ని పునరుత్థానం. నువ్వు పునరుత్థానం ఉందని చెబుతున్నావు. మాకు తెలిసిన ఆయన, ఒక ఆయన ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, చచ్చిపోయాడు, పిల్లలు లేరు. తర్వాత వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడు, అతను పిల్లలకు చనిపోయాడు. ఇలా వరుసగా ఏడుగురు చేసుకున్నారు, ఏడుగురు పిల్లలకు చనిపోయారు, చివరికి ఆమె చనిపోయింది. ఇప్పుడు పునరుత్థానం ఉందని నువ్వు అంటున్నావు. ఆ పునరుత్థానంలో ఆమె లేస్తుంది, ఈ ఏడుగురు లేస్తారు. ఇప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉండాలి చెప్పు. ఎందుకంటే ఈ బ్రతికున్నప్పుడైతే ఒకరి తర్వాత ఒకరికి భార్యగా ఉంది కనుక ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏడుగురు ఒకేసారి లేస్తారు. ఇప్పుడు ఆమె ఏడుగురులో ఎవరికి భార్యగా ఉండాలి? ఎందుకంటే వీళ్ళందరికీ భార్య క్యారెక్టర్ పోషించింది కదా. దొరికిపోయాడు బిడ్డ, గిలగిల్లాడిపోతాడు, ఇక చచ్చినట్టుగా మా సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాడు, ఇలాంటి పిచ్చి ఆలోచనలతో ఉన్నారండి. ఎందుకంటే ఆ నోరు తెరిచి ఏం చెప్పాలి? ఏడుగురిలో ఎవరో ఒకరికి అని చెప్పలేడు. చెబితే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటని అడుగుతారు. లేదు, ఏడుగురికి భారీగా ఉండొచ్చు అని చెప్పాడు అనుకోండి, ఇదిగో వ్యభిచారం చేయము. అదేమవుతుంది? భర్త చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది ధర్మమే కానీ ఏమండి, ఒకేసారి ఏడుగురికి ఉండొచ్చా భార్యగా? కనుక ఈ రెండు సమాధానం చెప్పలేడు గనక నోరు మూసుకొని పునరుత్థానం లేదని ఒప్పుకుంటాడు, మా కాళ్ళ దగ్గరకు వస్తాడని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవి. ఎవరి దగ్గర తోక జాడించకూడదు, ఎవరికి దగ్గరలు నడపకూడదు, ఆయన దగ్గరకు వచ్చి గింతలేస్తున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ఊహించని ఒక సమాధానం ఆయన చెప్పాడండి. అందుకు యేసు, లేఖనములు మీకు అర్థం కాలేదు, దేవుని శక్తి మీకు తెలియదు, ఎరుగకపోవట వలన. అది లేఖనములు ఎరుగనివాడు, దేవుని శక్తిని తెలియనివాడు, చేసేది పొరపాటే. చాలామంది మాకు వాక్యం అవసరం లేదండి.
అయితే నువ్వు పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూనే ఉంటావు. లేఖనములను ఎరుగని వాడు ఏం చేస్తాడు? పొరపాటు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన పొరబడుచున్నారు. పొరబడుచున్నారు అంటే వాక్యం తెలియని ప్రతివాడు పొరపాట్ల మీద పొరపాట్లే. ఆ పొరపాటు వీళ్ళు చేస్తున్నారు. ఏంటి దేవుని లేఖనము అంటే, యేసుక్రీస్తు చెబుతున్నాడు, దేవుని లేఖనం ప్రకారము వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకోరు. పాపం వాళ్ళకి తెలియదండి ఇదంతా. పునరుత్థానంలో కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు ఉంటాయి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ సంసారం, మళ్ళీ ఏమండి అప్పులు, మళ్ళీ చీరలు, మళ్ళీ నగలు, మళ్ళీ ఇళ్ళు, మళ్ళీ కార్లు. ఏమంటే ఇప్పటికే విసుకొచ్చేస్తుంది కదండి పాపం. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు, పెళ్ళంటే ఏంటో తెలియక కుర్రాళ్ళు ఫాస్ట్ అయిపోతున్నారట. పాప మనమే వచ్చింది కదండి ఇప్పుడు చెప్తున్నాడు. సంసారం అనే సాగరం ఈదలేము నాయన అనే అనుభవంతో తొందరపడకండి. పెళ్ళంటే సంబరం కాదు, అదొక సాగరం. ఆ సాగరం ఈదలేము. నిజమే కదండి, ఈ 60-70 ఏళ్లలోనే విసుగొచ్చి మధ్యలో వదిలేసి సన్యాసం పుచ్చుకొని తిరిగిన వాళ్ళు చాలామంది లేరా? ఈ దారుణాన్ని ఈ 60-70 ఏళ్లలో భరించలేకపోతుంటే ఏమంటే మళ్ళా పునరుత్థానంలో మళ్ళీ పెళ్ళా, మళ్ళీ పిల్లలా, మళ్ళీ సంసారమా, మళ్ళీ ఇదేంటి? వారి లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనని పొరబడుచున్నారు. చదవండి ఆ మాట తర్వాత మాట. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు ఎలా ఉంటారో తెలుసా? పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె, పరలోకమందున్న దూతల వలె, పరలోకమందున్న దూతల వలె. ఇది తెలియకండి చాలామంది ఇస్లాం సోదరులు అదే అంటున్నారు కదండి, యేసుక్రీస్తు రెండవ రాకడలోకి వచ్చినప్పుడట ఆయన పెళ్లి చేసుకుంటాడట, ఆయన కోసం భార్య అట యెరూషలేములో సిద్ధంగా ఉందట. పాపం వాళ్ళకి ఏం తెలియదండి, ఏమీ తెలియక ఎలా అయిపోయారంటే చివరికి ఉగ్రవాదులుగా మారిపోయిన వాళ్ళని అడగండి ఒకసారి. బెల్ట్ బాంబులు కట్టుకొని ఎవరినో చంపడానికి వీళ్ళు చచ్చిపోతుంటారు. అదేం పిచ్చి పని? ఎవరినో చంపాలనుకొని వీళ్ళు చచ్చిపోతుంటారు. ఆ ధైర్యం ఏంటండి? తెలిసి తెలిసి ఎవడైనా తనకు తాను బాంబు పెట్టుకొని చచ్చిపోగలడా? అసలు అది ఎంత దారుణం, ఎంత ధైర్యం కావాలి? మరి వీళ్ళు అంత సులువుగా ఎందుకు వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు? ఎవరినో చంపడానికి వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారంటే తెలిసిన కొన్ని నిజాలు ఏమిటంటే, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్లో ఉన్నట్ట నాయన ఎక్కడుంటే ఇక్కడ బతుకుంటే ఎంతమంది రా మహా అయితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని చేసుకుంటావు. అదే నువ్వు వీర స్వర్గాన్ని అలంకరిస్తే అక్కడ నీకు 72 మంది భార్యలు. అబ్బా ఎంతమంది అట? 72 మంది. ఇక్కడ ముగ్గురికి ఒక ఆవిడ తలాక్ చెప్పాలి, త్రిపుల్ తలాక్. ఆవిడ కోర్టుకి ఎక్కుతుంది, కోర్టుకి ఎక్కితే ఎన్నో గొడవలు, గొడవల తర్వాత విడాకులు వస్తే కానీ రెండో ఆమె దగ్గరికి, రెండో ఆమె విడిచిపెట్టాలని మళ్ళీ ఒక తతంగం. ఈ తలనొప్పి అంతా ఎందుకు? అదే చచ్చిపోతే ఎంతమంది ఉంటారట? 72 మంది. అంటే 3 నెలలకు కానీ మొదట ఆమె దగ్గర రాడు, లెక్కదే కదండి. ఇది చూసి నిజమే కదా 72 మంది అంటే వాడు కళ్ళు మెరిచిపోయి పేలిపోయి ఓహో ఇక్కడ కంటే అక్కడే బెటర్ అనుకుని ఎందుకలా చచ్చిపోతున్నారు? 72 మంది భార్యలట. తర్వాత ఈ బాలురుగా ఉంటారు కదండి, 12 ఏళ్ల వయసు లోపు వాళ్ళు చచ్చిపోతేనట వాళ్ళట సర్వీస్ చేస్తారట. వీళ్ళకి ఏం సర్వీసు? అక్కడట మద్యం నదిలా ప్రవహిస్తూ ఉంటుందట. ఇక్కడంటే జగన్ గారు రేట్లు పెంచేశాడు, అక్కడ కాలువలో ప్రవహిస్తుంటే ఈ బాలురు 12 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళు చనిపోయారు చూసారా? వాళ్ళట జగ్గులతో నింపి, ఎందుకని వాళ్ళు 12 ఏళ్ల లోపే కదా, వాళ్ళకి లేదు ఆ ప్రాప్తం. ఏ ప్రాప్తం? 72 మంది భార్యల ప్రాప్తం వాళ్ళకి లేదు. వీళ్ళు 72 మంది భార్యలతో ఉంటే వీళ్ళకి జగ్గులతో తీసుకొచ్చి పోస్తుంటారట. ఈ కథలు విని ఇక్కడ బ్రతకడం కంటే చచ్చిపోయి అక్కడికి వెళ్ళటం బెటర్ అని అంత ఈజీగా చచ్చిపోతున్నారండి వాళ్ళు. వీళ్ళు ఎవరో తెలుసా? లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగని వాళ్ళు. అసలు చనిపోయి తిరిగి లేస్తే ఎలా ఉంటామో తెలుసా అన్నాడు. ఒక్కసారి పరలోకంలో దేవదూతలను చూడండి, వాళ్ళకు పెళ్ళిళ్ళు లేవు,
ఏమండి 60 70 80 ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఈ దేహం ఉన్నంత వరకే నీకు పెళ్ళి అవసరత. ఈ దేహానికి ఆకలుంది, ఈ దేహానికి దప్పుకుంది, ఈ దేహానికి కోరుకుంటుంది, ఈ దేహానికి బాధ ఉంటుంది. కానీ ఈ దేహం విడిచిన తర్వాత అండి ఈ దేహంలో ఉన్న అవసరతలు కోరికలు ఈ దేహాన్ని విడిచి మరో దేహం ధరించుకుంటే ఉండదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిన్న పిల్లలను చూడండి, వాడి చాక్లెట్ ఇచ్చావు, వాడి దగ్గర నుంచి చాక్లెట్ ఎవడైనా లాక్కున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? వాడికి ఏదో ప్రాణం పోతున్నట్టు ఉంటుంది అప్పటికడికి. నా చాక్లెట్, నా చాక్లెట్. ఒకసారి కొంతమంది గొక్కుబెట్టేస్తున్నారు చూసారా, వాడికి చాక్లెట్టే ప్రాణప్రదం. ఆ చాక్లెట్ తీసేసామనుకోండి పసివాడి దగ్గర నుంచి ఎంత గొక్కపడతాడు అంటే వాడికి ఆ చాక్లెట్ లేకపోతే ప్రాణం పోతుందేమో అంత ఇదిగా ఉంటాడు. ఏమండి 20 ఏళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం చిన్నపిల్లలు అప్పుడు నిజంగా ఎంత సిల్లీగా బిహేవ్ చేసాం ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ కోసం. వయసు వచ్చిన తర్వాత చిన్ననాడు చేసిన ఆ చాక్లెట్ కోసం చేసిన గొడవ గుర్తొచ్చిందనుకోండి మనకేమనిపిస్తుంది? 20 ఏళ్ళు పడ్డలాగా వచ్చిన తర్వాత చాక్లెట్ అని కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు అనుకోండి ఏమంటారు అండి? అదేం చెప్తున్నానండి, చిన్ననాడు చాక్లెట్ మీద ఉన్న ప్రాణప్రదమైనటువంటి ఆశ కోరిక కొంత వయసు వస్తే ఉండదు. అలాగే మానవ దేహంలో ఉన్నటువంటి ఈ కోరిక ఉందో చూసారా, ఈ దేహాన్ని విడిచి దేవుడిచ్చే దేహం ధరించుకుంటే ఒక చాక్లెట్ కోసం పిల్లాడు ఎలా కొట్టుకున్నాడో అలా అనిపిస్తుంది. ఏముండదండి, నిజంగా చెప్తున్నాను, అసలు ఏ ఆలోచనలు ఉండవు. ఇంకా చెప్పమంటారా, ఈ శరీరంలో ఉన్నంత వరకు నువ్వు ఏర్పరచుకున్న బంధాలు ఉన్నాయే, ఒక ఆవిడని తల్లి, ఇంకొక ఆవిడని భార్య, ఇంకొక ఆవిడని చెల్లి, ఒక ఆయన నీ తండ్రి, ఇంకొక ఆయన నీ అన్న, ఇంకొక ఆయన నీ తమ్ముడు. శరీరాన్ని విడిచి పునరుత్థానంలోకి వెళ్ళిపోతే ఈవిడ నీ భూమి మీద ఉన్నప్పుడు 60 70 ఏళ్ళు నీ భార్యగా నటించింది తెలుసు, ఇతను నా తండ్రిగా నటించాడు. నటనేసమండి, నిజాలు కవి పాత్రలు ఇవన్నీ. ఈమె నా తల్లిగా నటించింది అని తెలుసు, కానీ అక్కడ ఆ అఫెక్షన్ ఉండదండి. అందరూ ఒక్కటే, ఆ పాత్రలోకి వెళ్ళొచ్చామంతే. సినిమాలో నటించిన తర్వాత ఆమె భార్యగా నటించిందని బయట స్టేజ్ మీద కూడా భార్యలా బిహేవ్ చేశాడు అనుకోండి ఏమంటది? అవదు. చూసారు సినిమాలో చూస్తేనేమో అమ్మో నిజంగా ప్రేమికులు బయట అంత పద్ధతిగా ఉంటారు. ఈ భూమి మీద నీ బంధాలు ఉన్నాయే అవి ఇక్కడ వరకే, అక్కడికి వెళ్ళిపోతే పలానా 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 తెలుసు, కానీ అసలు నీకు ఆ బంధమే ఉండదు, అక్కడ ఆ భావమే ఉండదు. అందరూ సమానం. దేవదత్తలను చూడండి, కోరికలు, పెళ్ళిళ్ళు, అవసరాలు లేని పరిస్థితి వాళ్ళది. అలాగే మనం మరణించి తిరిగి లేచినప్పుడు పునరుద్ధానంలో ధరించుకునే ఆ మహిమ దేహానికి ఈ తుచ్చమైన పెళ్లి కోరికల అవసరత లేదు. అప్పట్లో మళ్ళీ శరీర ఏమండి శరీర సంబంధమైన రూప ఏమండి భేదాలు, అంటే స్త్రీకో శరీరం, పురుషుడికో శరీరం, స్త్రీ దేహానికి కోరికలు, పురుష దేహ, ఇవన్నీ ఇక్కడ మాత్రమే, అక్కడ లేవు. అందుకే అక్కడ పరలోకంలో పెళ్ళిళ్ళు లేవు. అది తెలియదు కదండి పిచ్చి వాళ్ళకి. పునరుత్థానంలో లేచిన తర్వాత వచ్చే శరీరం గురించి అర్థం కాక ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఆవిడ? ఆ ఏడుగురిని చేసుకోవాలా, లేకపోతే ఏడుగురిలో ఒకరిని చేసుకోవాలా అని ఆయన్ని ఎరకాటంలో పెట్టి ఏదో ఆయన్ని మార్చేయాలనుకున్నారు. ఏమండి, లేఖనమును ఎరుగని వాడే పునరుత్థానంలో పెళ్ళి ఉందనుకుంటున్నాడు. పునరుత్థానంలో పెళ్లి లేదు. దేవదూతలు ఎలాగైతే పెళ్లి లేకుండా ఉన్నాయో అలాగే లేచిన వాళ్ళు ఉంటారని యేసు ప్రభు చెప్పాడు. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? మీరు ఆలోచించండి, ఆయన కూడా పునరుత్థానంలో లేచాడా లేదా? మొదట లేచింది ఆయనే. పునరుత్థానంలో లేచిన మనకు పెళ్ళిళ్ళు లేవన్నప్పుడు పునరుత్థానంలో లేచిన ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి? రెండవ రాకడలో వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటి? యెరూషలేములో కన్యక పిల్ల ఉండడం ఏంటి? నిజంగా బైబిల్లో ఉందా? ఇలా రాయబడిందా? ఎక్కడో ఏదో వ్రాయబడి ఉంటుందండి, దాన్ని వీళ్ళు ఎలాగో అర్థం చేసుకుంటారు. ఒక తప్పుడు బోధ వచ్చినా ఒక మంచి బోధ వచ్చినా బైబిల్ నుంచే వస్తాయి, రెండు బైబిల్ నుంచే. అర్థం చేసుకున్న దాన్ని బట్టి మంచి బోధ బైబిల్లో నుంచి వస్తుంది, లేఖనాలను అపార్థం చేసుకుంటే తప్పుడు బోధ. అంటే ఒక తప్పుడు బోధకు కూడా బైబిల్నే ఆస్పదం చేసుకుంటారు, మీరు మర్చిపోవద్దు.
తప్పు చెప్పేవాళ్ళు తప్పుడు బోధలు చేసేవాళ్ళు కూడా బైబిల్లో వాక్యాల్లో చూపిస్తారు. ఎందుకలా తప్పుగా చెప్తున్నారంటే అపార్థం చేసుకొని. యేసుక్రీస్తుకు వివాహ కార్యక్రమం ఉంది, ఆ వివాహ కార్యక్రమానికి విందుంది, ఆ విందుకు మనమంతా అటెండ్ అవుతాం అని మాట్లాడుతున్న వాళ్ళందరూ వ్రాయబడిన లేఖనాలను అపార్థం చేసుకున్న వాళ్ళే. ఎక్కడ రాయబడ్డాయి ఇవి చూద్దాం. లేఖనాల్లో నుంచి ప్రకటన గ్రంథం 19:6 నుంచి చదువుదాం. గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది అన్నాడు. ఏమొచ్చిందట? గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఈ మాట ప్రకటన గ్రంథంలో వ్రాస్తున్నది యోహాను గారండి. బైబిల్లో వ్రాయబడిన ఈ చివరి పుస్తకం సుమారుగా 96లో వ్రాయబడింది, క్రీస్తు శకం 96. ఈ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినది గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. చాలామంది క్రైస్తవ పండితులండి బైబిల్ని అపార్థం చేసుకున్నారు చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో. ప్రకటన గ్రంథం అనగానే అందరూ అజ్ఞానంగా ఏమనుకున్నారు అంటే, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినది ఏదైనా రెండవ రాకడలో జరగబోయేది అని ఫిక్స్ అయ్యారండి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఏదైనా రెండవ రాకడలో ఫిక్స్ అయ్యేది. ఎందుకు అంటే మొదటి అధ్యాయంలో ఒక మాట అన్నాడండి ఆయన, ఆ మాటను అపార్థం చేసుకున్నారు. ఏమన్నాడు? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నాడు. మొదటి అధ్యాయం 1, 2, 3 వచనాల్లో అదే ఉంటుంది. ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. సంభవించనై ఉన్నవి అన్న ఒక్క ఈ మాట తీసుకొని వ్రాయబడినవన్నీ సంభవింపబోయేవి అని నిర్ణయం తీసుకున్నారండి వీళ్ళు. కానీ ప్రకటన గ్రంథంలోనండి సంభవింపబోయే సంగతులు చెప్పాడు. అలాగని సంభవించిన సంగతులు అంటే అయిపోయినవి, ఫాస్ట్ టెన్స్ అంటాం మనం, భూతకాలం. జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలు కూడా ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డాయి, జరగబోయేవి కూడా వాటితో పాటు ఉన్నాయి. ఈ సందర్భాన్ని చూసి జరగబోయేది అని అనుకుని రెండవ రాకడలో ఆయనకు ఒక వివాహం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల అనగానే అందరికీ తెలుసు గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథంలో ఆయన రూపకాలంకారంగా అనేక సందర్భాలు మాట్లాడాడు, అందుకే గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్ల అంటే నిజంగా మనకు గొర్రె, మన కళ్ళ ముందు కనబడే గొర్రె కాదండి, దానికి ఉన్న స్వభావం. మీ అందరికీ తెలుసు కదా బైబిల్లో అనేక సందర్భాలు రూపకాలంకారంగా వ్రాయబడ్డాయన్న సంగతి మీరు గుర్తించాలి. ఎక్కడుందండి రూపకాలంకారంగా వ్రాయబడిన సంగతి? ఎక్కడుందండి బైబిల్లో అలాంటి భాష ఉపయోగించడని? ఎక్కడుందండి అంటే గలతి పత్రిక 4:24. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఏ రూపంలో చెప్పాడట దేవుడు? అంటే దేవుడు తన భాషలో ఏ రూపక అలంకారాన్ని ఉపయోగించాడు? రూపక అలంకారం. ఏ అలంకారాన్ని? రూపక అలంకారం. దర్శనాలలో ఎక్కువగా అవే ఉపయోగిస్తారండి. ఇక ప్రకటన గ్రంథం అంతా దర్శన గ్రంథము అని మీకు వేరే చెప్పనవసరం లేదు. పద్మాసు ద్వీపంలో ఆయన ఖైదీగా ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ దేవుడు చూపిస్తున్న వాటిని తాను చూస్తున్నది చూస్తున్నట్టుగా వ్రాస్తున్నాడు. అందులో భాగమే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది అన్నాడు. రైట్, ఆలోచన చేద్దాం. ఇక్కడ చూస్తుంటే గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు అని తెలుసు, వివాహ మహోత్సవ సమయం వచ్చిందన్నాడు. ఇదిగోండి మరి ఇక్కడ పెళ్ళి అని కనబడుతుంది కదా, పునరుత్థానంలో పెళ్ళిళ్ళు చేసుకోరని మరి ఆయన అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అంటున్నాడు. ఏంటి పైగా తర్వాత మాట ఏమంటున్నాడు చూడండి, ఆయన భార్య. మళ్ళీ చెప్తున్నాను, ఆయన భార్య అన్నాడు. నేను ఒక మాట అడుగుతాను, బాగా ఆలోచించి చెప్పండి. పెళ్ళి అయిన తర్వాత భార్య అంటారా, పెళ్ళి కాకముందు భార్య అంటారా?
సేవకుడు పాస్టర్ గారు వివాహం చేస్తాడు, ఏమంటే మన రిజిస్టర్ అంటాం. తాళి కట్టించిన తర్వాత ప్రకటన చేస్తున్నాను, ఇది ఈ దినం నుంచి వీరిద్దరూ భార్యాభర్తలు అంటారు, అంతే కదా. భార్య అని ఉపయోగించాడంటే పెళ్ళి అయినట్టుగా ఒక ప్రక్క కనబడుతుందేంటి, పెళ్ళి అయినట్టుగా వివాహ మహోత్సవం సమయం వచ్చిందన్నాడు. ఇదిగో గొర్రె పిల్ల యొక్క భార్య అన్నాడు. దీని గురించి మనకు వివరంగా తెలియాలంటే అసలు రెండవ రాకడలో పెళ్ళి, అది కూడా పునరుత్థానం చెందిన ఆ దేహం, పునరుత్థానం చెందిన దేహానికి పెళ్ళిళ్ళు ఉండమన్నాడు. మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఈ భార్య, ఆయనకి ఏదో భార్య అన్నట్టు, పోనీ మొదటి శతాబ్దంలో ఎక్కడైనా పెళ్ళయిందా? అవ్వలేదు. దీని గురించి తెలుసుకోవాలంటే బైబిల్లో దేవుడు వ్రాయించిన అనేక సందర్భాలను మనం చూడాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై ఉన్నాడు. ఏమండి, ఇక్కడ ఒక విశేషమైన సంగతి దొరికిందండి. గొర్రెపిల్ల వివాహం అనగానే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇదిగో ఈ సందర్భం మనకు ఉపయోగపడుతుంది. బైబిల్లోనండి ఒక వచనం అర్థం కాకపోతే దానిని పోలిన మరొక సందర్భం ద్వారా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు, మనం విభజించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న మాట వాడుతున్నది యెహోవా దేవుడు. ఎవరు వాడుతున్నారు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇంతకీ సృష్టించిన వాడు ఎవరు? ఆయనే. సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడే. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ మాట? ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆయన భార్యతో. అంటే ఇప్పటి వరకు అందరూ యేసుక్రీస్తుకి వివాహం అవుతుంది, యేసుక్రీస్తు భార్య ఉంటుంది ఇలా ఆలోచించారు, కానీ ఇక్కడ ఏదో ఈయన నేను నీకు భర్తనని మాట్లాడుతున్నాడు. మరి అందరూ యేసుక్రీస్తు వివాహం గురించి మాట్లాడుతున్నారు, కానీ తండ్రి అయిన దేవుడికి కూడా వివాహం అయిందా ఇలా ఆలోచించాలి ఇప్పుడు? కాదు. మరి ఈయన ఎవరిని భార్య అంటున్నాడు? ఎవరిని అంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము చూడండి 4వ వచనం నుంచి, వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఓహోలిబా, వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. మళ్ళీ దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరెవరట? ఓహోలా, ఓహోలిబా. వీరేం చేయబడ్డారట? పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఇదేంటి తండ్రి అయిన దేవుడు? పైగా ఇద్దరు ఒకరు కాదట, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరు. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. అదేంటండి ఇందుకు ఎవరి ఓహోలా ఓహోలిబా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? రెండు పట్టణాల గురించి అండి. ఒకటి షోమ్రోను, మీరు అధ్యాయం అంతా చదవండి మీకు అర్థమవుతుంది. ఈ సందర్భాలు చదవాలి మీరు ఇంటికి వెళ్ళి. నిజం చెప్తున్నానండి, బైబిల్ అస్సలు పరిచయం లేదండి, మేము ఎప్పుడు చదవండి క్యాలెండర్లో మాత్రమే చదువుకుంటామండి. అలాంటి వాళ్ళకి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాఠాలు అర్థం కావు. నిజం చెప్తున్నాను, నేను చెప్పినా మీకు అర్థం కాదు. బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి, కనీసం చదివిన వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయండి. అక్కడ రెండు పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక పట్టణం యెరూషలేము, రెండవ పట్టణం షోమ్రోను ఓహోలా, దాని చెల్లి ఓహోలిబా యెరూషలేము. పట్టణాలు అని అంటే సిటీలో ఉన్న బిల్డింగ్ల గురించి మాట్లాడడం లేదు. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే అది. రెండు జాతుల గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము అనగానే యూదా జాతి, షోమ్రోను అనగానే ఇస్రాయేల్ జాతి. ఇస్రాయేలీలకు రాజధాని ఏది? ముఖ్య పట్టణం ఏదండి? అయ్యో, సొలొమోను తర్వాత ఇస్రాయేలీలు రెండు రాజ్యాలు అయిపోయారన్న సంగతి అన్న తెలుసా? తెలుసా? తెలీదా? ఇస్రాయేల్ రాజ్యం ఒకటి, యూదా రాజ్యం ఒకటి, రెండు రాజ్యాలు అయ్యాయి. 10 గోత్రాల వాళ్ళు కలిపి ఇస్రాయేలీలుగా రాజ్యంగా ఏర్పడ్డారు. రెండు యూదా బెన్యామీను రెండు గోత్రాలు కలిపి యూదా రాజ్యంగా మారాయి. యూదా రాజ్యం యెరూషలేమును ముఖ్య పట్టణంగా అంటే రాజధానిగా మార్చుకుంది. 10 గోత్రాలు ఇస్రాయేలీలు షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నారు. రెహబాం అనేవాడు, యూదారాజు యరోబాం అనేవాడు, ఇలాగా ఇరు రాజ్యాలుగా మారిపోయినాయి సొలొమోను తర్వాత.
సొలొమోను వరకే రెండు రాజ్యాలు ఒకే రాజ్యంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు విడిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ రెండు రాజ్యాలను ఇద్దరు స్త్రీలతో పోలుస్తున్నాడు దేవుడు. ఇంతకీ ఆయన స్త్రీలతో పోల్చి మాట్లాడుతున్నది ఎవరి గురించి? రెండు జాతులు, యోధ జాతి, ఇస్రాయేల్ జాతి. యోధ జాతి, ఇస్రాయేల్ జాతి, వీళ్ళు స్త్రీల జాత. జాతులను స్త్రీలతో పోల్చొచ్చా? పోల్చొచ్చా? ఎందుకు పోలకూడదు? మనమే మాట్లాడుతుంటాం, భరత జాతి ముద్దుబిడ్డ, భరత జాతి ముద్దుబిడ్డ, ఇంకోడ భరత మాత ముద్దుబిడ్డ. ఆవిడెక్కడ ఉంది? కాకినాడలోనా? భరత మాత ఆవిడెవరు? తెలుగు తల్లి ముద్దుబిడ్డ అంటాడు. తెలుగు తల్లి ఆవిడెవరు? తెలుగు తల్లి అన్న, భరత మాత అన్న, నువ్వు మాట్లాడుతున్నది ఒక స్త్రీమూర్తి గురించి కాదు, ఎవరి గురించి? జాతి, ఒక జాతి. ఇప్పుడు దేవుడు అంటున్నది కూడా ఆ జాతితోనే, మిమ్మల్ని సృష్టించింది నేనే. మిమ్మల్ని సృష్టించిన వాడు మీకెవరు? భర్త. భర్తని ఎందుకన్నాడు? భర్త భార్య అనగానే మీరందరూ ఒకటే చూస్తున్నారు. మీ కళ్ళ ముందు ఒక స్త్రీ పురుషుడు కలవడం పెళ్ళి, భార్యాభర్తల సంబంధం అంటే అదే. కప్పట బావిలో ఉండి ప్రపంచం అంటే ఇదే అనుకుంటుందట. మనం కూడా మన పరిధి చుట్టూ గీతలు గీసుకొని భార్య అనగానే తాళి కట్టిన ఒక స్త్రీ అలాగే చూస్తారు మీరు. ఈ మధ్యకాలంలో విజయవాడ కొత్త సంఘాలు బయలుదేరాయట. తల్లి సంఘం అని ఒకటి బయలుదేరిందట. దేవుడికి కూడా భార్య ఉంది. మీ ప్రాంతాల్లో కూడా వచ్చి ఉండాలి. ఏ కొరత బోధ పుట్టినా కాకినాడలో పుట్టిందట. దేవుడికి కూడా భార్య ఉంది. ఇప్పుడు అని బయలుదేరారట. ఆయన మాట్లాడుతున్నది స్త్రీ గురించి కాదండి, రెండు జాతులు. మరి భర్తను ఎందుకన్నాడు? భర్త అంటే ఏంటండి? భర్త అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత ఇద్దరిని ఇంటికి పిలుస్తారు కదండి, సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు మన భారతదేశ సాంప్రదాయాలు. హిందువుల సోదరులు అయితే మీరిద్దరు ఒకరి పేరు ఒకరి చెప్పింట్లోకి రావాలంటారు. అప్పుడు ఈయన తక్కని చెప్తాడు, ఆవిడ మెలకులు తిరిగిపోతుంటుంది. ఏమ్మా సిగ్గు? ఎందుకు సిగ్గు? ఎందుకు సిగ్గు అంటే భర్త అనగానే ఇక అదే ఆలోచన, శరీర సంబంధమైన ఆలోచన. భార్య అనగానే శరీర సంబంధమైన ఆలోచన. ఇక అదేనా? భర్త అంటే నీ కోరిక తీర్చాడు, భార్య అంటే నీ కోరిక తీర్చేది, ఇక అక్కడే ఆగిపోయావే. భర్త అంటే దానికి విశిష్టమైన అర్థం ఉంది. భర్త అంటే ఎప్పటి వరకు నిన్ను పోషించింది నీ తండ్రి అయితే ఇక్కడి నుంచి నిన్ను పోషించేది భర్త. సంరక్షకుడు అని అర్థం ఉంది భర్తకు, తెలుసా? భర్త అంటే ఏంటి? సంరక్షకుడు, పోషకుడు, రక్షకుడు, కాపాడేవాడు. అందుకే పెళ్ళిళ్ళో ప్రమాణాలు చేస్తుంటారు. ఏమని? కలిమియందు, లేమియందు, వ్యాధి అందు, ఆరోగ్యమందు, కష్టమందు, సుఖమందు నిన్ను మాత్రమే ప్రేమించి అబద్ధం. ఇతరులను ఎవరిని ఆశించక అబద్ధం. నిన్ను బ్రతుకాలమంతా పోషించి సంరక్షిస్తానని దేవుని ఎదుట ఎంత ధైర్యంగా అబద్ధం. మనుషుల ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట అది భర్త అంటే పోషించి సంరక్షిస్తాడు. నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అనగానే ఏంటంటే నేను నిన్ను సృష్టించి నిన్నే పోషించి నిన్ను సంరక్షించి నిన్ను కాపాడుతున్నాను. భర్తతో ఎందుకు పోల్చాడో తెలుసా? తల్లిదండ్రులనైనా మధ్యలో విడిచిపెట్టాలి, కానీ భర్తను మాత్రం జీవితాంతం కలిసే ఉండాలి. తల్లిదండ్రులైనా నిన్ను మధ్యలో పంపించేస్తారు, కానీ భర్త జీవితాంతం విడిచిపెట్టకూడని బంధం, విడిచిపెట్టని బంధం, భార్యాభర్తల బంధం. దేవుడు కూడా, నాయన మిమ్మల్ని నేను విడిచిపెట్టను గనక నేను మీకు ఎలాంటి వాడను? నిన్ను సృష్టించిన వాడు, నీకు భర్త అయి ఉన్నాడు. ఎన్ని రకాలుగా చెప్పాడండి ఆయన తనని తాను ఎలాగూ పిల్లలను ప్రేమిస్తున్నాడో, సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పడానికి తనను తాను ఒక వ్యవసాయకుడిగా పోల్చుకుని మాట్లాడాడు. తాను తండ్రిగా చెప్పాడు, తాను కాపరిగా చెప్పాడు, తాను రాజుగా చెప్పాడు, చివరికి తాను భర్తగా కూడా. అంటే దాని అర్థం ఎలాగైనా ఎన్ని కోణాల్లో చెబితే నానా సమయంలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడినా ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే నువ్వు ఆయన అర్థం చేసుకుంటావని. ఇప్పుడు మీకు అర్థమైతే తండ్రి అయిన దేవుడు ఏ కోణంలో ఈ సంఘమును నా భార్య అన్నాడో మీకు అర్థమైపోవాలి. భార్య అనగానే శరీర సంబంధం ఒకటే కాదు. అన్నాడా ఇస్రాయేల్ సంఘాన్ని నా భార్య అన్నాడా? అన్నాడు. ఏ కోణంలో అన్నాడు? ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
24 గంటల ఆఫీసు 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 ఆఫీస్ అంటే భార్య ఏమంటది తెలుసా, ఇంతకే తాళి కట్టింది నాక దానిక, నేనా నీ పెళ్ళాన్ని అదే అంటది అంటారంటరా. ఇక వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి నా రెండో భార్య ఏంటది ఆఫీసు, 24 గంటలు ఆఫీస్కి అంకితమైతే ఏమంటాం మనం వాడుకునే భాషలో. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, భార్య అనగానే శరీర సంబంధం మాత్రం ఆలోచించకండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సంఘాన్ని భార్య అన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి రండి, గొర్రెపిల్ల భార్య అన్నాడు. ఎవరి గొర్రెపిల్ల భార్య, ఎవరి గొర్రెపిల్ల భార్య? భార్య అన్నాడంటే ఖచ్చితంగా వివాహం అయిపోయి ఉండాలి. అయిపోతే అంటారా అవ్వకపోతే అంటారండి కదా. చూద్దాం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా అకడపట 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను చేత పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, యోహాన్ గారితో అంటున్నాడు, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను ఎవరిని చూపిస్తాడట? ముందేమన్నాడు? పెండ్లి కుమార్తెను అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు వెంటనే? అనగా గొర్రె పిల్ల యొక్క, మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళైన తర్వాతే భార్య అనాలి, పెళ్ళి కాకుండా భార్య అనడానికి. ఇంకా చెప్పమంటారా? పెళ్ళైన తర్వాత కూడా పెండ్లి కుమార్తె అనొచ్చు అనరా? పెళ్ళైన తర్వాత వస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారు, ఆల్రెడీ అయ్యింది వాళ్ళకి, 4 రోజులు అవుతుంది. కానీ మళ్ళీ ఏమంటాం మనం? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వచ్చారు. మరి పాత పెళ్లి కొడుకు పాత పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరు? ఇంకా ఉన్నవాళ్ళు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు అనడం కంటే కొన్నాళ్ళు మనం వాడే భాష ఏంటి? కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి అంటే ఆల్రెడీ పెళ్ళైనా పెళ్లి కుమార్తె అనొచ్చేమో కానీ పెళ్లి కాకుండా భార్య అనడానికి మాత్రం ఎవరు ఒప్పుకోరు, అనరు. అంటే ఇక్కడ ఈ పదాలను చూస్తుంటే ఆల్రెడీ ఆయనకు సంఘానికి వివాహం అయిపోయినట్లుగా కనబడుతుంది. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని చెప్పి పరలోకము నుండి ఒక పట్టణం దిగి రావటం చూపిస్తాడట. ఆ పట్టణమే సంఘం, మీకు తెలుసు కదంటే. ఆ పట్టణం ఏంటి? జీవము గల దేవుని పట్టణం సంఘం. అంటే సంఘము యేసుక్రీస్తు భార్యగా చెప్పబడుతుంది. పాత నిబంధన కాలంలో ఉన్న సంఘమునకు భర్తగా తండ్రి తనను తాను చెప్పుకుంటే, కొత్త నిబంధన కాలంలో ఉన్న ఈ సంఘం, ఆ మాట పూర్తి చేయండి, ఆ 9వ వచనం పూర్తి చేయండి. మీరు పూర్తిగా చదవండి, ప్రకటన 21:9 పూర్తిగా చదవండి. ఏమండి? గొర్రెపిల్ల భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకు తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దిగివచ్చుట, పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగివచ్చిన పట్టణం ఏది చెప్పండి. 2వ వచనం కూడా చదవండి, 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు, భర్త కొరకు అలంకరింపబడినదై పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. అంటే వివాహము వీళ్ళిద్దరికీ అయిపోయిందని సంఘమును భార్య అంటున్నట్లుగా మనం క్లియర్గా చూడగలం. మొదట మనం అనుకున్నట్టు పెండ్లి అయిన తర్వాత భార్య అంటారు, భార్యను పోషిస్తారా పెండ్లి అవ్వకుండానే పోషిస్తారా? మీరే చెప్పండి. పెండ్లైన తర్వాతే కదండి. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం చదువుదాం మనం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 29:30 వచనాలు చదవండి. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్న మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము. గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించే బాధ్యత తీసుకున్నాడంటే ఆ సంఘం ఆయనకు భార్య అయ్యిందనే అవలేదనా?
ఏమండి పోషించి సంరక్షించే బాధ్యత భర్తకు వస్తుందా పెళ్లి కాకుండా ఎవరికో ఇచ్చేస్తారా? ఆ పై మాటను చూడండి ఒకసారి 23వ వచనం 22 స్త్రీలారా ప్రభువునకు సంఘము ఎలాగు లోబడుతుందో ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు అంటే భర్తలకనే బయటవాళ్ళకనే భార్య ఎవరికి లోబడుతుంది? భర్త అయితేనే కదా లోబడాలి, భర్త అయితేనే లోబడాలి, ఆయనకే లోబడి ఉండు, ఆయనకి లోబడిపో. ఇప్పుడు సంఘము కూడా ఎవరికి లోబడుతుంది? క్రీస్తుకు లోబడుతుంది. అంటే భార్య అయితే లోబడుతుందా అవ్వకపోయినా లోబడుతుందా? భార్య అవ్వకుండా లోబడితే అది వ్యభిచారం అవుతుంది. భార్య అయితేనే లోబడాలి పురుషునికి. అలాగే సంఘము కూడా క్రీస్తుకు లోబడుతుంది అంటే ఈయన భర్తనా కాదడా? భర్త. ఏమండి చూస్తుంటేనేమో భర్తని కనబడుతుంది, ఆమె భార్యగా కనబడుతుంది, ఆయన పోషిస్తున్నాడు, ఈమె లోబడుతుంది. ఇంకా చెప్పాలా? భార్యకు భర్త శిరస్సు అన్నట్టు సంఘానికి శిరస్సు ఎవరు? శిరస్సు ఎలా అయ్యాడు పెళ్లి కాకుండా? వివాహం కాకుండా శిరస్సు ఎలా అయ్యాడు? ఏ పురుషుడైనా వివాహం కాకుండా ఒక స్త్రీకి శిరస్సు అవుతాడా? అవుతాడా? అవడు. మరి ఎలాగ క్రీస్తు సంఘానికి శిరస్సు అయ్యాడు? శిరస్సు అయ్యాడా అవ్వలేదా? మళ్ళీ చూపించాలి, అది కూడా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలోకి రావాలా? ఎన్ని వచనాలండి. ఏమండి ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరికి వివాహం అయిపోయినట్టు కనబడుతుంది. మరి 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నదనగానే 2వ రాకడలో జరుగుతుందని చూస్తున్నారు? లేదండి, సంఘమునకు క్రీస్తుకు వివాహము ముందుగానే జరిగిపోయింది. ఎక్కడ చూస్తారా? 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం నుంచి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్య కనుక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని నిన్నును ప్రధానము చేసి తిని. పౌలు ఏం చేశాడట? పవిత్రురాలైన కన్యకగా ఈ సంఘాన్ని క్రీస్తుకు ప్రధానము చేసి తిని అన్నాడా? చేస్తాను అన్నాడా? ఏమన్నాడండి? పవిత్రురాలైన కన్యక. అవును, తన రక్తంతో సంఘమును పవిత్రపరుచుకున్నాడు యేసుక్రీస్తు. పవిత్రురాలైన ఈ కన్యకైన సంఘాన్ని పౌలు ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు సమర్పించవలనని ప్రధానము చేసి తిని. చేసి తిని అంటే, చేసి తిని అంటే ఇచ్చేశాను, ఇచ్చేశాను, ప్రధానం చేసి తిని. చేస్తానని చేసి తిని. ప్రధానం చేయడం అంటే ఏమంటే ప్రధానమే కదండి పెళ్ళి ఎప్పుడైందండి అంటారు కదా, ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మన ఇండియన్ నేటివిటీలో మనకున్నటువంటి మన సాంప్రదాయాలు, మన వివాహ కార్యక్రమాలు ఇవన్నీ చూసుకొని మనం వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నాం. మనకు ప్రధానం ఒకరోజు ఉంటుంది, పెళ్ళి ఇంకో రోజు ఉంటుంది కదా. ప్రధానమైనంత మాత్రం పెళ్ళైనట్టు కాదు మన మన లొకాలిటీ, మన నేటివిటీలో, మనకున్న సాంప్రదాయంలో, మన కల్చర్ అది. ఏమండి ఈ గొడవ ఎలా జరుగుతుంది మీకు తెలుసు కదండి. అబ్బాయి పెళ్ళి, అబ్బాయి ఇంటి దగ్గర నుంచి అమ్మాయి ఇంటికి ఏం రావాలట? ఏమి రావాలి? ప్రధానం. ఏంటి ప్రధానం? ప్రధానము అనేది పోయి పతాణం దగ్గరికి వెళ్ళిపోద్ది అది. నాకు అర్థమయ్యేది కాదు. ఏమండి మంచి బాక్సులు వచ్చాయి, ఎన్నో పరికరాలు వచ్చాయి, కానీ ఆ దుప్పట్లో తీసుకొస్తారండి అది మాత్రం ఆచారం పోలేదు. ఆ దుప్పట్లో తీసుకొస్తారు, చూశానండి నేను. అర్ధరాత్రి మోటెప్పుతారట, ఎవరో పెద్దలు రావాలట, వాళ్ళు రావాలట, వీళ్ళు రావాలట. ఒకరోజండి అర్ధరాత్రి మా ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, పెద్ద పెద్ద గరుచుకుంటున్నారు. ఏంటి అని అంటే ఆ ప్రధాన మూటలో 4 జాకెట్ ముక్కలు తగ్గాయట. ఏంటి కొట్టుకుంటున్నారు? అది 10 రూపాయలు అది. కొబ్బరి ముక్కలు లేవని ఒకడు, ఆకులు తగ్గాయని ఒకళ్ళు, ఒక్కలు తేలేదని ఒకళ్ళు. గొడవ గొడవ. ఈలోగా ఒక ఆవిడ ఇంత పట్టుకొని వచ్చి ముఖాన్ని కొట్టింది గులాం వేరే వాళ్ళకి. ఇక అంతే లేచి రోడ్లంటే పరిగెత్తి కొట్టుకుంటున్నారండి, పసుపు గులాం, పసుపు గులాం, పసుపు గులాం. గొడవ ఏంటనంటే ఇది ప్రధానమట, నెక్స్ట్ డే పెళ్ళట. ఇంకా ఇంతటితో వదిలేశారు 2 రోజులతో. మన పూర్వకాలంలో వెళ్ళిపోయేసరికి 15 రోజులు పెళ్ళట.
ఏం చేస్తారండి, తినడానికి అలవాటు పడినవాడు ఎవడో బాగా ఏర్పాట్లు చేశాడు ఈ కార్యక్రమాలు. అసలు పెళ్ళంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి, ఈ ప్రధానం మూట తీసుకురావడమా, పెళ్ళంటే ఏంటి భోజనాలు పెట్టడమా, పెళ్ళంటే ఏంటి బాజా బజంత్రీలు కొట్టడమా, పెళ్ళంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ట్రా అనవసరమైన కార్యక్రమాలు. పెళ్ళంటే ఒక్కటే, పురుషుడికి స్త్రీ ఇవ్వబడ్డం, అదే పెళ్ళి. ఏదో మన సమాజంలో జరిగేదాన్ని చూసుకొని, మన కల్చర్లో జరిగేదాన్ని చూసుకొని ప్రధానం అంటే పెళ్లి కాదండి, ప్రధానం ఒకరోజు పెళ్ళి ఒకరోజు ఉంటుంది, ప్రధానం అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది, పెళ్లి అబ్బాయి దగ్గర ఉంటుంది, ఇలా మాట్లాడకండి. బైబిల్లో పెళ్ళిళ్ళు మీకు తెలియవు. గాఢ నిద్ర కలగజేశాడు మన పెద్ద ఆయనకి. ఎవరు మన పెద్ద ఆయన? ఆదాము. ఎముకను తీశాడు, స్త్రీని నిర్మించాడు, తీసుకెళ్ళాడు. ఆయన కవిత్వం మొదలుపెట్టాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నరుల్లోంచి తీయబడింది నారి నా దాన. అయిపోయింది. మరి పెళ్లి చూపులు, పెద్దలు, పందిరి, భోజనాలు, కట్నాలు. స్త్రీని తీసుకెళ్ళి ఇచ్చాడు ఆయన పిల్లల్లో కన్నాడు, అయిపోయింది. ఇక ఇస్సాకు పెళ్లి చూస్తారా? ఎలియాజర్ తీసుకొస్తున్నాడు, ఇంకా అబ్రహాము చూపించాడు తీసుకొచ్చి. వస్తూనే ఉన్నాడు, ఆ ఎదురుగా ఇస్సాకు కనపడ్డాడు. అడిగింది ఎవరాయనంటే, నా యజమానుడు, నీ కాబోయే భర్త. అప్పుడు ముసుకేసుకుంది. ఆయన వచ్చాడు తీరాగా. వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? రెబ్బకా అమ్మ గొడారంలోనికి ఆమెను తీసుకెళ్ళాడు. అదే పెళ్ళి. పెళ్ళేదిక చదివారా బైబిల్? అబ్రహాం కన్నా ఒక మాట చెప్పాడా మన తండ్రి ఇస్సాకు తండ్రి? ఎంత ఫాస్ట్! ఇంకా ఇంకా ఆమె వెళ్ళలేదు మామగారి దగ్గరికి. వెళ్ళదు మామగారి, దండం పెట్టలేదు, ఏం లేదు, దారిలో ఎదురయ్యాడు. శారా గుడారంలోనికి ఆమెను తీసుకు. అదే పెళ్ళి అంటే, అదే పెళ్ళి. ప్రధానము, ప్రధానము అన్న పదానికి అర్థం ఇచ్చేయటం. ప్రధానం అంటే ఇచ్చేయటం. కనుక ప్రధానము అనగానే పెళ్ళి అయిపోయింది, మర్చిపోకండి. పెళ్ళి అయిపోయింది. ఇంకా మీకు డౌట్ ఉంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడండి, 18 నుంచి. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసునకు ప్రధానము చేయబడిన తరువాత ఏం చేయబడిందట? ఆవిడ ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు. అదేంటి ప్రధానం చేయబడితే ఏకమయ్యే కార్యక్రమం ఏంటి? మధ్యలో పెళ్లి లేదా? ప్రధానం అంటేనే పెళ్ళి. నీలాగా వారం రోజులు, 15 రోజులు, 2 రోజులు కాదు, ఇవ్వబడమే పెళ్ళి. ప్రధానం అంటేనే పెళ్ళి. మరియమ్మ యోసేపుకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. ఏమండి, ప్రధానం చేసిన వెంటనే ఏమంటున్నాడు? ఆమె భర్త అయిన యోసేపు. ప్రధానం చేయబడగానే భర్త ఏంటి? అవును, ప్రధానము చేయబడ్డం అంటే పెళ్ళి. గనక ఆమె భర్త అయిన యోసేపు అన్నాడు, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. ఏమండి, ప్రధానమంటే పెళ్ళి కాదని ఒకవేళ నువ్వు అనుకుంటే ఎలా విడిచిపెట్టాలా అన్న ఆలోచన నీకెందుకు? అప్పుడప్పుడు అంటారు, తాళి కట్టకముందే విషయం తెలిసిందమ్మా, బతికించావు, లేకపోతే జీవితాంతం నా బ్రతుకు ఏడిపే. అంటే పీటల మీదకి వచ్చిన తాళి పడితేనే మనకు పెళ్ళి, తాళి పడకపోతే. కానీ అక్కడ చూడండి, వారింకా ఏకం కాలేదట, ప్రధానం చేయబడిందట. ఈమెను ఎలా విడిచిపెట్టాలి? ఆమెను విడనాడ ఉద్దేశించాడు అంటే ఏంటి? అప్పటికే ఆమె అతనికి ఇవ్వబడింది, బంధం ఏర్పడింది. ప్రధానమనగానే పెళ్ళి. బైబిల్ 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 లాంగ్వేజ్, లోకంలో ఉన్న లాంగ్వేజ్ తీసుకొచ్చి బైబిల్లో పెట్టకూడదు. ప్రధానం అంటే నీకు పెళ్ళి కాదేమో, ప్రధానం అంటే బైబిల్లో పెళ్ళి. గనుక ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకనుగా సంఘాన్ని పౌలు ఏం చేసేసాడు? ప్రధానము చేసి తిని చేశాడు. గనకనే ఆ రోజు నుంచి క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. సంఘమునకు క్రీస్తు శిరసయ్యాడు, ఆ సంఘము క్రీస్తుకు లోబడుతుంది. గనుక సంఘానికి క్రీస్తుకున్న బంధం ఏంటి?
భార్యాభర్తల బంధం. ఇంతకీ సంఘానికి క్రీస్తుకు వివాహం అయ్యిందా అవలేదా? అయిపోయింది. మరి రెండవ రాకల్లో పెళ్ళి అంటున్నారు. ఏ కన్యకను ఏ ఆడపిల్లను ఆయన పెళ్లి చేసుకోడు. భూమి మీదే రకరకాల మనుషులను అంటగట్టారు ఆయనకి. మగ్ధలేని మరి అని ఒకడు అంటాడు, ఇంకొక ఆవిడని ఎవరైనా చేసుకున్నాడంటారు. అవన్నీ తప్పులు. ఈ శరీరంతో ఉన్నప్పుడే ఆయన వివాహం చేసుకోలేదు, ఒక స్త్రీని వివాహం చేసుకోలేదు. ఎందుకు? తండ్రి ఇచ్చిన ఆయుష్కాలం 33.5 సంవత్సరాలే, కానీ ఇచ్చిన బాధ్యత చాలా పెద్దది. ఒక ప్రక్క భార్యను, పిల్లలను, సంసారాన్ని చూసుకుంటూ వాళ్లకు ప్రయారిటీ ఇస్తూ తండ్రి పనిని కొంత నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది, కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది. అది పెళ్లి చేసుకోకపోతే ఆయన వెళ్ళవలసిన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఆయన ఎంత మందితో మాట్లాడాలి, ఎన్ని వాక్యాలు చెప్పాలి, అప్పటికి చెప్పవలసినవి ఇంకా ఉన్నాయని ఏమంటే రాబోయే పరిశుద్ధాత్మకు వదిలేశాడు ఆయన. 3.5 సంవత్సరాల కాలంలో తండ్రిచ్చిన బాధ్యతను నెరవేర్చే క్రమంలో పెళ్లి అనే ఆ బాధ్యతను తనకు అడ్డు కాకూడదని పెళ్లి చేసుకోలేదు. దట్స్ ఆల్. శరీరం ఉన్నప్పుడే చేసుకొని ఆయన ఈ శరీరం మహిమ శరీరంగా మారి, కోరిక ఇలాంటి తుచ్చమైన కోరిక లేని శరీరంగా మారిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంటే తప్పది. ఆల్రెడీ సంగమునకు క్రీస్తుకి ఏం జరిగింది? వివాహం అనగానే మళ్ళీ చెప్తున్నాను, శరీర సంబంధం గురించి ఆలోచించకండి. భర్త అంటే పోషించేవాడు, సంరక్షించేవాడు, కాపాడేవాడు, శిరస్సుగా ఉండేవాడు, నడిపించేవాడు. ఈరోజు సంఘానికి క్రీస్తు అలా చేస్తున్నాడు. విజయవాడ దగ్గర పల్లెటూరులో మీటింగ్ జరుగుతుందండి. 11:11 వదలరు కదండి ఫస్ట్లు. పాపం ఆడవాళ్ళు సహజంగా టెన్షన్ పడతారు. అప్పుడు ఆయన అంటున్నాడట, ఏంటి మీ ఇంటికి వెళ్తే మీ ఆయన లేవని అంటారని భయపడుతున్నారా? ధైర్యంగా ఒక మాట చెప్పండి, ఈ రోజుల్లో ఒక మాట చెప్పండి, నువ్వు కాదురా నా మొగుడు యేసుక్రీస్తు అని చెప్పండి అంటున్నాడట. ఏది పాస్టర్ గారు అంటే ఇలా అర్థమైంది ఆయనకి సంగమన క్రీస్తు భర్త అంటే ఎలా అర్థమైంది? రివర్స్లో అర్థమైంది. భర్త అంటే ఏంటి? పోషించేవాడు, సంరక్షించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు. సంఘమునకు బాధ్యత, సంఘం యొక్క బాధ్యత భుజాన వేసుకున్నాడు. గనుక క్రీస్తుకు సంఘమునకు వివాహం అయిపోయింది. ఆ వివాహ మహోత్సవం ఇప్పుడు జరుగుతుందండి, రాబోయే కాలం కాదండి, ఇప్పుడు. ఇప్పుడు చదువుదాం చివరిగా మాట. ప్రకటన గ్రంథము 19:6 నుంచి చదువుదాం. గొప్ప జన సమూహముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. అంటే ఆయన పరిపాలన ప్రారంభమైంది. అది 1వ శతాబ్దంలో సంగతి. అది ఆయన ఏలడం ఎప్పుడు ప్రారంభమైందండి? 1వ శతాబ్దంలో అప్పటి సంగతి. ఆయన స్తుతించండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది అన్న ఈ మాట 2వ రాకడకు సంబంధించింది కాదు. 1వ రాకడలో రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యమునకు క్రీస్తు పరిపాలకుడయ్యాడు. అప్పటికే సంఘం ఆయనకి ఇవ్వబడింది. ఆ వివాహం జరిగింది కనుక వివాహ మహోత్సవ సమయం ఆ రోజే వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరుద్దాము అని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశమానములను, నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వరాయము. పెళ్ళైపోయింది. పెళ్ళైన వెంటనే ఏం పెడతారండి? భోజనాలే కదా. పెళ్ళైన వెంటనే ఏముంటుంది? పెళ్ళికాడు చూడండి, సుముహూర్తం, పెళ్లి వేదిక. తర్వాత ఇంపార్టెంట్గా పెద్దగా కనపడేది విందు, సమయం. ముందు కార్డు తీసుకోగానే మనం చూసే కాలం కూడా అదే విందు. గొర్రెపిల్ల వివాహము అయిపోయింది, ఇప్పుడు వివాహ మహోత్సవం, పెండ్లి విందు, పిలవబడిన వారు ధన్యులు అన్నాడు. చాలామంది ఇది అర్థం కాక యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడండి ఇద్దరు కూడి ఉంటారు. ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడబడతారు. ఇద్దరు కూడి పండుకొని ఉందరు. ఒకళ్ళు తీసుకొని పోబడతారు, ఒకళ్ళు విడబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకళ్ళు తీసుకొని పోబడతారు, ఒకళ్ళు విడబడతారు. రైటే కాదంటలేదు. ఇద్దరు తిరగలు విసురుతుందరు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు
ఇంతవరకు బైబిల్లో ఉన్నదే కాదంటలేదు. దీన్ని వీళ్ళు ఎలా కనెక్ట్ చేశారంటే, అలా పైకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అన్నాడు. మధ్యాకాశంలో ఏడేండ్లు వాళ్లకు విందు జరుగుతుంది అన్నాడు. ఎక్కడ మధ్యాకాశం అంటే వాళ్ళు దృష్టి అది కా, మేఘాలు ఉన్నాయే అక్కడట, మేఘాలలో భోజన పంక్తి. అక్కడ ఎన్నేళ్ళట? ఏడేళ్ళు విందట. మరి భోజనం అలా తింటూనే ఉండాలా ఏడేళ్ల దాకా? తర్వాత వాష్రూమ్కి వెళ్ళటం ఏముండదా? ఏడేళ్ళు ఎవరికి వస్తారు? ఇక్కడ నుంచి ఏమన్నా మనం తీసుకెళ్ళాలా? అక్కడ భోజనం ఉంట ఏడేండ్లు విడవబడిన వారికట, విడవబడిన వాళ్ళకి ఏడేండ్ల శ్రమలట. నిజం చెప్పిన ప్రకటన గ్రంథము మొదలుకొని వెనక్కి వెళ్ళి ఆదికాండం వరకు వెళ్ళినా, ఆదికాండం నుంచి మొదలు పెట్టుకొని ప్రకటన గ్రంథం వరకు వచ్చినా, ఎక్కడ ఏడేండ్ల విందనే పదం కానీ ఏడేండ్ల శ్రమలనే పదం కానీ బైబిల్ ఎక్కడ లేదండి, ఎక్కడా లేదు. మరి ఇది ఎలా వచ్చింది? అదంతే, లేనివి ఇలాంటి చాలా సృష్టించారు క్రైస్తవులు, చాలా సృష్టించారు. అందులో ఒకటిది కనుక ఈ గొర్రెపిల్ల విందంటే రెండవ రాకడలో మేఘాల్లో భోజనం బల్లలేసేసి భోజనం పెట్టేస్తాడు అనుకోకండి. యేసుప్రభు క్లియర్గా చెప్పినా అర్థం కాదు కదా, జ్ఞానానికి ఎప్పుడు చెవి ఒగ్గరు కదా. మాకు అక్కర్లేదు, మేము ప్రార్థన చేసేసుకుంటాం అని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఆ వాక్యాలన్నీ అక్కర్లేదండి, ప్రార్థన మా ఆయుధం అంటారు. దేనికి ఆయుధం? ఏదో ప్రార్థన చెయ్యండి, ప్రార్థన కంటే మూడు రెట్లు కాదు 10 రెట్లు ఎక్కువగా వాక్యం చదవాలి. వాక్యాన్ని మానేసి మీరు ఏమంటే కేవలం ప్రార్థన అన్నారనుకోండి, కేవలం ప్రార్థన కాదండి, దేవుడిచ్చిన జ్ఞానం నేర్చుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానం అర్థం కావాలి. ఒకసారి చూద్దాం లోకసువార్త 14వ అధ్యాయం 15 నుంచి డైరెక్ట్ చదవండి, 15 నుంచి డైరెక్ట్గా చదవండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, యేసుక్రీస్తును ఒక ఆయన భోజనాన్ని పిలిచాడట. భోజనానికి పిలిచిన ఆయనకి క్లాస్ బీగుతున్నాడు ఎవరు? యేసుప్రభు. పై వచనం చూస్తే ఏమంటే ఎవరైనా మనల్ని భోజనాన్ని పిలిచారనుకోండి, ముఖ్యంగా సేవకులైన వాళ్ళని చూస్తుంటాం కదండి, తినేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని ఒక ఆయన అంటాడు, అమ్మా దేవుడు మెండుగా దీవిస్తాడమ్మా, దీవెనలు ఇచ్చేవాళ్ళే. కానీ ఎవరు భోజనం పెట్టారు వాళ్ళ క్లాస్ బీకే దమ్ము ఎవరికైనా ఉందా? ఒక ఆయన అంటండి, కృష్ణా జిల్లాలో భోజనం పెట్టిందట ఒక ఆవిడ, పాపం ప్రేమతో సేవకులను పిలిచి, పాపం ఆమెకున్న స్థితిని బట్టి కోడిగుడ్లు పెట్టిందట. ఒక ఆయన అంటున్నాడట, ఏమమ్మా సువార్తమ్మా కోడిగుడ్డు పెట్టేవేంటి వీళ్ళ అమ్మేది అని అడిగాడట. ఎవరమ్మా? కోడిగుడ్డు వాళ్ళ అమ్మ. ఆ తర్వాత కోడిగుడ్డు అమ్మ పెట్టి అమ్మను పెట్టాడు అనుకో, ఇలా ఆయనేడని అడుగుతాడేమో. ఇలా మనం ఉంటాం, కానీ ఆయన మాత్రం ఫుల్గా క్లాసిఫికేట్ అండి. నన్ను కాదు భోజనాన్ని పిలిచేది, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, లేని వాళ్ళని, నీకు మళ్ళీ తిరిగి ఉపకారం చేయని వాళ్ళని పిలువు అని క్లాసిఫికేట్ అండి. అలా ఎవరైనా పీకగలరండి క్లాస్? ఈ మాటలన్నీ ఒక ఆయన వింటున్నాడు, విని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలన్నీ వింటున్నాడు, యేసుప్రభు చెప్పినవన్నీ వింటున్నాడు, విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధాన్యుడు అని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు. అతనికి భోజనం ఒకటి ఉంటుందని తెలుసు, కానీ అన్ని వివరాలు తెలియదండి. కొంతమందికి సగం తెలుసు, తెలిసిన దాంతో మాకు తెలుసు అని చెప్పడానికి ట్రై చేస్తుంటారు, అలాంటి క్యాండిడేట్ వీడు. యేసుప్రభు చెప్తున్నాడు దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అనగానే, అప్పుడు యేసుప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. చెప్పండి, చదవండి. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచి విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది, రండి అని పిలవబడిన వాళ్ళతో చెప్పాడు. ఏమంటే ఒక కార్యక్రమం ఉందనుకోండి, పెళ్ళి రేపు అనుకోండి, ఊర్లో అయితే రేపు పెళ్ళి అంటే ఈరోజు చెప్తాం, అదే బయట వాళ్ళకైతే కార్డులు ఇచ్చేస్తాం కదా ఇన్విటేషన్స్. ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే నా చిన్నప్పుడు నేను చూసే ఉండండి ఊర్లో, ఇప్పుడు ఎక్కువ ఉండట్లేదండి, ఎలా మారిపోయిందో తెలియదు. కానీ ఊర్లో అందరికీ భోజనాలు చెప్పాలనుకుంటే ఉదయాన్నే వచ్చేవాళ్ళండి, ఏమండి మీరు ఈరోజు ఇంట్లో భోజనం వండుకోకండి, పలానా వారి ఇంట్లో భోజనం ఉంది, కుటుంబ భోజనాలు చేయాలి. ఉదయాన్నే చెప్పిన తర్వాత మరలా 12 గంటలకు మళ్ళీ వచ్చేవాళ్ళండి ఇంకో మనిషి, సెకండ్ టైం వచ్చి మీరు రండి భోజనం సిద్ధమైంది రండి అంటారు. దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు.
విందు చేయించాడట. విందు చేయించిన చేయించటానికి ముందే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇన్విటేషన్ వెళ్ళింది. భోజనం సిద్ధమైన తర్వాత ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని అప్పటికే పిలవబడిన వారితో చెప్పడానికి మళ్ళీ ఒకసారి మనిషిని పంపించాడట. ఆల్రెడీ పిలవబడిన వాళ్ళేనట వాళ్ళు, పిలవబడిన వాళ్ళు. ఈ మాట నొక్కి చెప్తున్నాను, ఎవరు పిలవబడిన వాళ్ళు, ఎవరు పిలవబడిన వాళ్ళు ఆలోచించుకోండి. అలా పిలవబడిన వారితో చెప్పడానికి మళ్ళీ మనిషిని పంపాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, అయితే వారందరూ ఏక మనసుతో సాకులు చెప్తున్నారట. ఏ మనసుతో? వాక్యం దగ్గర ఉండదండి ఏక మనసు, దేవుని దగ్గర ఉండదు ఏక మనసు. కానీ ఏక మనసు మనిషికి ఎప్పుడు వస్తుంది? సాకులు చెప్పడానికి, అబద్ధాలు ఆడడానికి. అబ్బా దొంగలందరూ బలే కలిసిపోతారండి. ఏక మనసుతో నెపములు చెప్తున్నారా? ఏమి నెపములు? ఇంతకీ ఏం చెప్పారు వాళ్ళు? ఒకడు అంటున్నాడట, నేను ఒక పొలము కొని ఉన్నాను. పొలం కొన్నారనుకోండి ఎంత అండి? అనుకుందాం ఒక కోటి రూపాయలు అనుకుందాం, ఎకరం కోటి రూపాయలు అనుకుందాం. కోటి రూపాయల విలువ చేసే పొలం కొన్నవాడు, నేను రాలేను భోజనానికి, కాస్త పొలం చూసి రావాలి, కోటి రూపాయలు పెట్టాను అని అంటే మీరేమంటారు చెప్పండి? సహజంగా మనకేమనిపిస్తుంది అంటే కోటి రూపాయలు పోన్లేండి భోజనమే కదా అనిపిస్తుంది. కోటి రూపాయలు పెట్టుకున్నప్పుడు రాకపోతే పెద్దగా పట్టించుకోకూడదు. మరొకడు అన్నాడట, నేను 5 జతల ఎడ్లు, జత ఎడ్లు 1,00,000 రూపాయలు అనుకున్న, 5 జతల ఎడ్లు అంటే 5 లక్షలు. 5 లక్షలు పెట్టినప్పుడు ఇంపార్టెంట్ కదా, వెళ్ళనే పోనిప్పు పరీక్షింపు వెళ్తానన్నాడు, వెళ్ళని. ఇంకొకటి ఏమన్నాడు, నేను క్రొత్తగా ఒక స్త్రీని వివాహం చేసుకున్నానన్నాడు. మరి పెళ్ళి ఇంపార్టెంట్, క్రొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు సంవత్సరం దాకా ఇద్దానికి పోకూడదు, తీరికగా ఇంట ఉండి భార్యను సంతోషపెట్టాలి. మరి ఇది కారణమే. మనకు చూస్తే పొలం కొనడం కారణంగానే ఉంది, ఎడ్లు కొనడం కారణంగానే ఉంది, ఒక స్త్రీని వివాహం చేసుకోవడం కొత్తగా పెళ్ళైందంటే కారణంగా ఉంది, పోనీలే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇంత పెద్ద కారణాలను దేవుడేమన్నాడు? నెపములు. ఏమన్నాడు? ఏంటి, 1,00,000 రూపాయలు విలువ చేసే పొలం నెపమా? మనమే కారణాలు చెప్తాం. ఆదివారం క్లాస్కి రాలేదంటే పొద్దున్నే వర్షం పడింది, పొద్దున్నే వర్షం పడితే ఇప్పుడేం రోగం? 10 గంటలకు గదా ఆరాధన, వర్షాకాలం వర్షం పడింది అంటావు, ఎండాకాలం ఎండలు పెరిగిపోయినాయి కదండి, చలికాలం ఇంత చలి లేవలేకపోయాను, మరికెప్పుడు లేస్తావు? పోయే కాలం ఎండాకాలం, ఎండ చలికాలం, చలి వర్షాకాలం వర్షం. నువ్వు చిన్న చిన్నవి కారణాలను నువ్వు చెప్పుకుంటావు. పొరపాటున సేవకుడు, ఏమ్మా అది ఒక కారణమా అంటే ఈయన దగ్గరకు రాను, ఇక్కడే ఉందా ఏంటి చర్చ, ఎక్కడికైనా వెళ్ళిపోతాం పో. పెద్ద పెద్దవే దేవుడి ముందు కారణాలు కాదంటుంటే అసలు మనం కారణాలు చెప్పొచ్చా? ఇప్పుడు చూడండి, ఒకడట పొలం కొన్నాడట, ఒకడు ఎడ్లు కొన్నాడట, ఒకడేమో పెళ్లి చేసుకున్నాడట. నాకు డౌట్ వచ్చింది, ఈ భూమి మీద పొలం కొన్నాడు కానీ, ఎడ్లు కొన్నవాడు కానీ, పెళ్లి చేసుకున్నవాడు కానీ, పెళ్లి ముందుకు పిలిస్తే ఎగ్గొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పెళ్ళిళ్ళు భోజనాలు చూస్తుంటే నిజంగండి ఎలా తింటారు నాకు అర్థం కాదండి. ఆల్రెడీ రోడ్డు మీద, అది రోడ్డు మీద ఆల్రెడీ ఒకళ్ళు తింటుంటే వీడు వెళ్ళిపోయి ఎంత ఆఫీసర్ అయినా కావచ్చు వెనకాల నుంచి ఉంటాడు, ఇక్కడ దొరకనట్టు. ఆ కూర్చున్నవాడు తినాలా వద్దా? వాడి భుజాల మీద నుంచి ఉంటారు. వాడేం చేస్తాడు, వెనక చూసి వాడున్నాడని త్వర త్వర తింటాడే. ఆడు చాలా తిరిగ్గా తింటుంటాడు, నుంచుంటే నాకే ప్రతి ఐటమ్ అనుభవిస్తూ నంచి నంచి. అందులో ఇంకా ఆడవాళ్ళని చూడాలి, గంట అయితే కానీ ఆ ప్లేట్ అవ్వదు. ఏమంటే అలాంటి భోజనాన్ని పిలిస్తే నేను వెనక్కెళ్ళిపోతానండి, ఉండనండి, ఏమించి ఉంటాం భోజనానికి. అలా అనుకునేవాడు ఎవడలేడండి. ఇంకా చెప్పనా, ఆఫీసర్లు ఆఫీసులో ఉన్నవాడు కూడా గంట సెలవడిగైనా వచ్చి భోజనం తిని వెళతాడు. పెళ్ళి కొత్తగా అయితే ఏమి ఉపయోగం, ఏం ప్రాబ్లం? కొత్తగా పెళ్ళైనా తన భార్యను తీసుకొని వచ్చి అందరికి చూపించి హ్యాపీగా కూర్చుంటాడు. పొలం కొంటే ఏముందో గంట వచ్చి వెళ్ళిపోతాడు, ఎడ్లు కొంటే ఏముందో గంట వచ్చి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఈ తిండిని ఎగ్గొట్టేవాడు ఎవడలేడు. మరి ఇంతకీ వీళ్ళు ఎగ్గొడుతున్నది, సాకులు చెబుతున్నది, ఏకంగా నెపములు చెబుతున్నది ఏంటన్నమాట? ఈ పెళ్ళి విందు కాదు. మరి ఏ విందు? ఏ విందు? యోహాను సువార్త 6:51 యోహాను సువార్త 6:51 దేనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఆ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము
నేనే అన్నాడు చూడండి, పరలోకం నుంచి వచ్చిన జీవాహారము ఆ క్రీస్తే నిజమైన జీవాహారం. ఆ క్రీస్తు ఇప్పుడు ఎరుపులో ఉన్నాడండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవాలు జరుగుతున్న విందేంటో తెలుసా? ఇదిగోండి, జుంటే తేనె ధారల కంటే